గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహ వేగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ పరిశీలించారు. ధవళేశ్వరం బ్యారేజ్పై ఇరిగేషన్ అధికారులతో ఎంపీ సమీక్షించారు. ఇరిగేషన్ ఎస్సీ జి శ్రీనివాసరావు, హెడ్ వర్క్స్ ఈఈ ఆర్ కాళీ, ఆర్ కాశీ విశ్వేశ్వరరావు, హెడ్ వర్క్స్ ఏఈఏ సాయిరామ్, క్వారీ సెక్షన్ ఏఈ సత్యనారాయణ ఈ సమీక్షలో పాల్గొని ప్రస్తుత నీటి ఉధృతి, తీసుకుంటున్న చర్యలు, రాగల 18 గంటల్లో బ్యారేజ్ వద్ద వరద ఉధృతి ఏ విధంగా ఉంటుంది, ప్రమాద హెచ్చరికలు తదితర అంశాలపై చర్చించారు. తీసుకుంటున్న ముందస్తు చర్యలను గురించి ఎంపీ భారత ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమీక్ష అనంతరం మీడియాతో ఎంపీ భారత్ మాట్లాడుతూ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎంపీ వెంట వైసీపీ నాయకులు ఎన్వీ శ్రీనివాస్, పీతా రామకృష్ణ, ఎజ్జవరపు మరడయ్య తదితరులు ఉన్నారు.